సూర్యనారాయణ రెడ్డి గారు పణలపై సత్య ప్రమాణానికి ముహూర్తం నిర్ణయంతో రోజుకు రోజుకు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన పదవీ కాలంలో చేసిన అవినీతి బాగోతాలు అక్రమ కలెక్షన్ దందాలు ఇవి ఏమి ఆరోపణలు కావు పూర్తి వాస్తవాలు అవినీతి అనకుండా లీలకు సాక్షిభూతాలు అదేవిధంగా రొయ్యల చెరువులు ఏది వదలలేదు హౌస్ సైట్లు డీటీపీ లేఅవుట్ వేసుకుంటే ఎకరానికి 2 లక్షల రూపాయలు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కుక్కలలుగా వాళ్ళు ఒక ఊరికి ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విషయంలోనూ కూడా పర్సంటేజ్ తీసుకుంటూ 5 సంవత్సరాల పరిపాలన అవినీతిమయంగా సాగించిన అవినీతి చక్రవర్తి రామకృష్ణారెడ్డి ఈరోజు తగుదనమంటూ ఒక మీడియా దగ్గర కూర్చుని ప్రతి విషయాన్ని ఈ న్యూస్వర్క్లో ఏదో జరుగుతుందని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కొన్ని అసత్యాలు పలుకుతూ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన ఉనికి కోసం ఒక మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన కొన్ని మీడియా ద్వారా మరి అవాస్తవాలను పలవడం చాలా విడ్డూరంగా ఉంది. గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉండగా కేవలం నా సొంత స్థలమైనటువంటి ఒక 10 సెంట్లు సైట్ ఫిల్లింగ్ చేసుకుంటే దానికి కూడా పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు బీఆర్ఓ ద్వారా కూడా నా దగ్గర కవర్ ఉండడం జరిగింది.